हाय हेलो वेलकम टू द माय चैनल प्रणु इज माय होम हाय फ्रेंड मन वीडियोस मुनक्कायल सांबार एला तैयार चेसुकोवालो चूद्दाम अंदुकु कावाल्सिन ऐटम्स मुनक्कायलु 3 विजिल्स पेट्टुकोनि उडिकिंचुकुन्न पप्पु अलागे टमाटो वेल्लुल्लिपाय उल्लिपाय करिवेपाकु कोत्तिमीर ముందుగా మనం స్టవ్ అంటించుకొని బౌన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్క గానీ అందులో ఆవాలు ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఆవాలు చిట్టపెట్టడే లోపల అందులో జీలకర్ర వేసుకుందాం అవి కొంచెం చిట్టపెట్టడిన తర్వాత అందులో అందులో ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ అలాగే కరివేపాకు అలాగే వెల్లుల్లి అలాగే ఈ కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ ఫ్రై అయిన ఆఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర టమాటో వేసుకొని బాగా టమాటో మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనము టమాటో మగ్గకుండానే ఏమైనా వేసినట్లయితే మనకు టమాటా అలాగనే ఉండిపోతే సో అందుకని టమాటా బాగా మగ్గాలి ఇవన్నీ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టమాటో ఆనియన్ అంతా ఫ్రై అయిపోయినా కాబట్టి ఇప్పుడు ఇందులో మనము నీట్గా కడిగి కట్ చేసుకుందాం మునక్కాయ వేసుకుందాం అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం ఇలా ముందుగానే మునక్కాయలు వేసి సాల్ట్ వేయడం వల్ల మనకి మునక్కాయలకు అనేది బాగా సాల్ట్ అనేది పడుతుంది సో ఇలా వేసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారపొడి ఇప్పుడు వేసుకొని ఇప్పుడు మనం మునక్కాయలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మునక్కాయలకి ఈ మసాలా అనేది బాగా పడుతుంది ఇలా కొంచెంసేపు బాగా మనం ఫ్రై చేసుకోవాలి మునక్కాయలని మనకి ఫ్రై అయిన తర్వాత మునక్కాయలని కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
అది మనకి ఒక 20 మినిట్స్ అనేది బాగా సాంబార్ అనేది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం కలిపి ఇప్పుడు మూత పెట్టుకునేద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇలా మనకి నురుగొచ్చినప్పుడు ఒకసారి కలుపుకొని మనకి ఆ బాయిల్ మునక్కాయ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మనకి ఇలా బాయిల్ అవ్వాలి సాంబార్ అనేది. ఇలా బాయిల్ అయితేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆ బాయిల్ అయినట్లుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జుని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక చిన్న బాల్ సైజ్ అంత చింతపండు తీసుకొని నానపెట్టుకొని ఆ చింతపండు తొక్కు తీసేసి ఆ వాటర్ అనేది సాంబార్లో పోయాలి. పోసేసిన తర్వాత ఇప్పుడు ఒక 10 మినిట్స్ అనే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాగా ఉడికినట్లయితే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇప్పుడు బాగా ఒక 10 మినిట్స్ ఉడికినట్లయితే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం కన్నా నా వీడియో చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకిప్పుడు సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇలా బాయిల్ అయినట్లయితే మనకి సాంబార్ రెడీ అయినట్లే. ఇప్పుడు